పాకిస్తాన్తో పోరాడి ఈస్ట్ బెంగాల్గా పిలువబడే ప్రాంతం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది భారత్ పాక్ యుద్ధం నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత బంగ్లాదేశ్ విమోచనోద్యమానికి భారతదేశం మద్దతు ఇచ్చింది పాకిస్తాన్ జరిపిన మారణ హోమంలో యాభై లక్షల మంది బంగ్లాదేశీయులు మరణించారు ఆ రోజు అను ఎవరూ అనుకోలేదు పాకిస్తాన్ మించిన అభివృద్ధిని బంగ్లాదేశ్ సాధిస్తుంది అని కానీ పాకిస్తాన్ ఉన్మాదంలో కూరుకుపోయింది మిలిటరీ ఆధిపత్యంలో పాక్ ప్రజాస్వామ్యం మంట కలిసింది పాకిస్తాన్ ఆర్థిక అభివృద్ధి కన్నా తీవ్రవాదాన్ని ఎగుమతి ఎక్కువ ఎక్కువాసక్తి చూపింది ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కన్నా ప్రపంచవ్యాప్తంగా మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడంలో పాకిస్తాన్ బిజీగా ఉండిపోయింది ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ నుంచి విడిపడినటువంటి దేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ తలదన్నేటువంటి అభివృద్ధిని సాధిస్తుంది ఇవాళ మనం రెండు వేల ఇరవైలో చూసాం పాకిస్తాన్ పక్కకు పెట్టండి భారతదేశ తలసరు ఆదాయాన్ని మించి బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఉండడం ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి సంస్థలకు కూడా దీన్ని రికగ్నైజ్ చేశాయి ట్వంటీ ట్వంటీలో భారత మన దేశ తలసరి ఆదాయము నైన్టీన్ ఫార్టీ సెవెన్ డాలర్స్ అయితే మీకు బంగ్లాదేశ్ తలసరి ఆదాయము త్రిబుల్ టూ సెవెన్ డాలర్స్ అంటే కంపారిటివ్లీ మనకన్నా బెటర్ పర్ క్యాపిటల్ కన్నా తలసరి ఆదాయాన్ని సాధించారు అయితే కేవలం వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ పదిహేను వందల నలభై మూడు డాలర్లు మాత్రమే వాస్తవంగా భారత తలసరాదాయాన్ని మనం బంగ్లాదేశ్తో కంపేర్ చేయలేం పూర్తిగా ఎందుకంటే ఇది మో ఇది మనకి ఎకనామిక్ ఫినామినానా స్టాటిస్టికల్ ఫినామినా అనేది వన్ ఆర్ టూ ఇయర్స్లో అర్థమవుతుంది బహుశా బంగ్లాదేశ్ ఎలా కాలము భారత తలసరాదాయాన్ని మించేముండదు కానీ పాకిస్తాన్తో కంపారిజన్ చాలా ఆసక్తి ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపడిన దేశం పాకిస్తాన్పై తిరుగుబాటు జరిపి స్వాతంత్ర సమర పోరాటం జరిపి తూర్పు బెంగాల్ ప్రజలు బంగ్లాదేశ్గా ఏర్పాటు చేసుకున్నారు సో బంగ్లాదేశ్ తలసర ఆదాయం త్రిబుల్ టు సెవెన్ డాలర్ రెండు వేల రెండు వందల ఇరవై డాలర్లు ఉంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ డాలర్ పదిహేను వందల నలభై మూడు డాలర్లు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ తలసర ఆదాయంతో పోలిస్తే బంగ్లాదేశ్ తలసర ఆదాయం లాస్ట్ ఇయరు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే మనం ఆలోచించండి అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎక్కువ ఉంది అంటే ఆలోచించండి సో ఇది ఎలా సాధ్యమైంది బంగ్లాదేశ్ ప్రత్యేకత ఏంటి బంగ్లాదేశ్ సాధించడంలో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ పాయింట్ బంగ్లాదేశ్కు తనకు కంపారిటీవ్గా అంటే ఇతర దేశాలతో పోలిస్తే తమకు సామర్థ్యం ఉన్న రంగాలపైన కేంద్రీకరించారు ముఖ్యంగా మూడు రంగాలు అన్నిటికన్నా ముఖ్యంగా పెద్దగా కేంద్రీకరించింది అపరెల్ సెక్టార్ పైన అంటే దుస్తులు వస్త్ర పరిశ్రమ పైన ఈ అప్పరెల్ సెక్టార్తో పాటు బేసిక్ ఫార్మసీ ప్రొడక్ట్స్ ప్రాథమికమైన ఔషధాలు అలాగే ఫిషింగ్ అక్వాకల్చరు మత్స్య రంగంలో ప్రధానంగా కేంద్రీకరించారు ఇవాళ బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో ఎనభై ఐదు శాతం వస్త్ర సంబంధిత ఎగుమతులే భార బంగ్లాదేశ్ ప్రతి ఏటా సుమారు ఐదు వేల కోట్ల డాలర్ల వస్త్ర ఎగుమతులు అప్పర్ఎల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది ప్రపంచంలోనే చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ అప్రల్ ఎక్స్పోర్టర్గా బంగ్లాదేశ్ ఎమర్జ్ అయింది సో దీనికి ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ వస్త్ర పరిశ్రమ లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్ బాగా శ్రమశక్తిని వినియోగించే సెక్టార్ సో దాంతో పాటు ఈ వస్త్ర పరిశ్రమలో అత్యధికంగా మహిళలు పనిచేస్తారు సో ఉదాహరణకి వాళ్ళ బంగ్లాదేశ్లో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటారు అంటే మహిళా శ్రమశక్తి మహిళల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఇవాళ శ్రమశక్తిలో ఉన్నారు అంటే చేస్తున్నారు ఇండియాలో ట్వంటీ టూ పర్సెంట్ మన దేశం కన్నా కూడా మహిళలు ఆర్థిక పరి వ్యవస్థలో భాగస్వాములు బంగ్లాదేశ్లో ఎక్కువయ్యారు సో ఇది దానివల్ల ఏమవుతుంది అంటే ఎకనామిక్ గ్రోత్ సంపాదించడమే కాదు ఇప్పుడు ఉదాహరణకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తాజా నివేదికలో చెప్పింది ట్వంటీ వన్ ట్వంటీ టూలో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో కూడా బంగ్లాదేశ్ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం దాకా ఉంటుంది అని అంచనా సో ఇది వాస్తవంగా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు కూడా మెయింటైన్ కావచ్చు అని అంటున్నారు దీని అధిక వృద్ధి సాధించడమే కాదు ఆ వృద్ధి పేదరిక నిర్మూలనకు ఉపయోగపడింది అట్టడుగున్నటువంటి ప్రజల ఆర్థిక సాధికారకత కూడా ఉపయోగపడింది కారణం ఏంటంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తూ ఉంటారు కనుక సో ఈ అప్పరల్ ఇండస్ట్రీ ఎలా సక్సెస్ అయిందంటే ప్రధానంగా కేంద్రీకరిస్తూ ఎగుమతుల పైన రా ప్రభుత్వము పవర్ లూమ్స్కు సబ్సిడీ ఇవ్వడము పవర్ కాస్ట్ తక్కువగా ఉండడము దాంతోపాటు బంగ్లాదేశ్కు ఉన్న ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ అయినటువంటి చీప్ లేబర్ను ఉపయోగించుకోలే ఈ వస్త్ర పరిశ్రమలో బంగ్లాదేశ్కు ప్రధానమైన పోటీదారుగా చైనా ఇప్పటికీ ఉంది చైనా వరల్డ్లో నెంబర్ వన్ ఎక్స్పోర్టర్గా ఉన్నారు అయితే చైనాలో లేబర్ కాస్ట్ పెరిగిపోయాయి చైనా ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ కాస్ట్ ఆఫ్ లేబర్ పెరుగుతుంది సో కాస్ట్ ఆఫ్ లేబర్ చైనాలో పెరిగింది ఇప్పుడు ఉదాహరణకు చైనాలో వస్త్ర పరిశ్రమలో మంత్లీ లేబర్ కాస్ట్ అంటే ఒక కార్మికునికి నెలసరి ఇవ్వాల్సినటువంటి వేతనం చూస్తే ఆరు వందల డాలర్లు సుమారు నలభై ఐదు వేలు పడుతుంది అదే బంగ్లాదేశ్లో వన్ నైంటీ డాలర్స్ కేవలం పద్నాలుగు వేలు మాత్రమే పడుతుంది సో ఈ చీప్ లేబర్ ఒకటి చీప్ పవర్ ఒకటి ఈ రెండింటిని ఉపయోగించుకొని బంగ్లాదేశ్ ప్రపంచంలో అప్పర్ అండ్ ఎక్స్పోర్ట్స్లో గణనీయంగా పెరిగింది సో ఎప్పుడైతే అప్పర్ ఎక్స్పోర్ట్స్లో డబ్బులు వచ్చాయో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐదు వేల కోట్ల డాలర్లు ఎగుమతులు చేశారు సో ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో ఈ డబ్బులు బంగ్లాదేశ్ ఎకానమీలో దిగువ స్థాయి వరకు కూడా పక్కలిపోయింది దీంతో పాటు బంగ్లాదేశ్లో ఉన్న యువత ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి తమ స్వదేశానికి డబ్బులు పంపుతుంటారు ఇప్పుడు మన ఇండియన్ వర్కర్లు కూడా గల్ఫ్కి వెళ్ళి మనకు రిటర్న్ పంపిస్తుంటారు భారతదేశానికి కూడా పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ రెవెన్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి ఇండియాకు పంపే డబ్బు సో దాన్నే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు అలా బంగ్లాదేశ్కు ప్రతి ఏటా రెండు వేల కోట్ల డాలర్లు అంటే సుమారు లక్షన్నర కోట్ల ఫారిన్ రెమిటెన్సెస్ వస్తాయి ఎప్పుడైతే ఈ విదేశాల్లో పనిచేసిన యువత తిరిగి దేశానికి డబ్బు పంపించారో ఇది మళ్ళీ గ్రామాల్లో పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారాలు అలాగే ఆక్వాకల్చరు రవాణా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఇలాంటివన్నీ డెవలప్ అయ్యాయి దీనికి మద్దతు ఇస్తూ ప్రభుత్వము పెద్ద ఎత్తున మైక్రో ఫైనాన్స్ను చిన్న మొత్తాల పొదుపు ఉంటుంది సో మైక్రో ఫైనాన్స్ ఎంకరేజ్ చేసింది బంగ్లాదేశ్లో ఈ వస్త్ర పరిశ్రమ పైన కేంద్రీకరించడం మైక్రో ఫైనాన్స్ పైన కేంద్రీకరించడం దశాబ్దాల కృషి ఇవాళ ఒక్క రోజులో రాలే ప్రధానంగా వస్త్ర పరిశ్రమ మీదనైతే బంగ్లాదేశ్ గత ముప్పై ఏళ్ళుగా ప్రయా కేంద్రీకరిస్తూ వచ్చింది మైక్రో ఫైనాన్స్లో కూడా గ్రామీణ బ్యాంకు అనే పేరిట బంగ్లాదేశ్లో రెవల్యూషన్ సృష్టించగలిగారు సో అంటే వైపుమో అపరి వస్త్ర పరిశ్రమ తెస్తున్న ఆదాయాలు మరోవైపు ఏమో విదేశాలలో పనిచేస్తే బంగ్లాదేశీయులు తిరిగి మాతృదేశానికి పంపడం వల్ల వచ్చిన డబ్బు ఈ రెండుతో పాటు ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ ద్వారా సంబంధ రుణాలు అందుబాటులోకి రావడంతో పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాలు డెవలప్ అయ్యాయి ఆ డెవలప్ కావడంతో పాటు అప్పరల్ ఇండస్ట్రీలో ప్రభుత్వం కేంద్రీకరించి కొత్త కొత్త తయారీ పరికరాలు తెప్పించడం మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ తెప్పించడం కార్మికుల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం టెక్నికల్ స్కిల్ పెంపొందించడం వల్ల గ్లోబల్ కాంపిటీషన్ను తట్టుకొని బంగ్లాదేశ్ ఈ రంగంలో నిలబడగలిగింది అయితే సమస్య ఏంది బంగ్లాదేశ్ మరి సవాళ్ళు లేదా పెద్ద సవాళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ డైవర్సిఫై కావాలి ఇప్పుడు ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అప్రల్ ఎగుమతులే ఈ అప్రల్ సెక్టార్లో చైనా నుంచి పోటీ ఒకవైపు ఉంటే భారతదేశం నుంచి కూడా పెద్ద పోటీ మొదలైంది గత మూడు నాలుగేళ్లలో ఇండియాలో కూడా టెక్స్టైల్ సెక్టర్ బాగా పెరుగుతోంది సో మన దేశంలో మన దేశ టెక్స్టైల్ అప్రెల్ ఎగుమతులు ట్వంటీ టూ పర్సెంట్ పెరిగితే బంగ్లాదేశ్ ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది అంటే మనం పెద్ద కాంపిటీటర్గా బంగ్లాదేశ్ క్రాప్ అవుతున్నాం సో బంగ్లాదేశ్ ఎకానమీ డైవర్సిఫై చేసుకోవాలి సో వాళ్ళు ఆ ప్రయత్నాలు కొంత మొదలు పెట్టారు బట్ స్టిల్ వెరీ వెరీ అట్ ఎర్లీ స్టేజ్ సో వాళ్ళ ఎకానమిక్ యాక్టివిటీ ఓన్లీ అప్రెల్ పైన నేను ఆధారపడతాను అంటే రావాలి సో వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి కొత్త కొత్త రంగాలకు ఎక్స్పాండ్ కవర్స్ ఉంటుంది రెండవ పెద్ద ఛాలెంజ్ అంటే ఇస్లామిక్ ఫండమెంటలిజం సో ఆ బంగ్లాదేశ్ సుస్ సుస్థిరతను బంగ్లాదేశ్లో ఉన్న ఈ ఆర్థిక సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ఇంక్లూజివ్నెస్ను సవాల్ చేసేటువంటి ఈ మత చాందాసవాదం ఇప్పుడు దానిక బంగ్లాదేశ్లో పెద్ద సంఖ్యలో మహిళలు ఉపాధిలో భాగస్వాముడు రేపు ఇస్లామిక్ మత చాందస్వాదులు కనుక రాజ్యానికి వస్తే ఇంత పెద్ద ఎత్తున మహిళలు పనిచేయడాన్ని అంగీకరిస్తారా సో అందువల్ల ఈ మత చాందాస వాదం కూడా బంగ్లాదేశ్కి ఒక పెద్ద సవాల్గా ముందుకొస్తుంది బట్ ఏదైనా బంగ్లాదేశ్ ఒక్కడి మాత్రం నిరూపించింది ఏంటంటే పాకిస్తాన్ మాత్రం తప్పని నిరూపించింది పాకిస్తాన్ ఫెయిల్ అయ్యి బంగ్లాదేశ్ సక్సెస్ అయింది ఇప్పటికైనా పాకిస్తాన్ అర్థం కా అర్థం కావలసిందంటే మిలిటరీ ఆధిపత్యంతో మత ఉన్మాదంతో మత చాందస్వాదంతో తీవ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తే ఎకానమీ డెవలప్ కాదు ప్రజల జీవనోపాధిని ఉత్పత్తి చేస్తే ఎకానమీ డెవలప్ అవుతుంది టెర్రరిజాన్ని మత్తు పదార్థాలని ఉత్పత్తి చేస్తే ఆర్థిక వ్యవస్థ నార్కో టెర్రరిజంతో బతకాలనుకుంటే కష్టం అందువల్ల బంగ్లాదేశ్ని చూసే నేను నేర్చుకోవాలి వాళ్ళు ఏంది వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు దుస్తులు తయారు చేస్తున్నారు రొయ్యలు తయారు చేస్తున్నారు వారు ఔషధాలు తయారు చేస్తున్నారు పాకిస్తాన్ తీవ్రవాదులను తయారు చేస్తుంది మత్తు పదార్థాలు తయారు చేస్తుంది అందుకే పాకిస్తాన్ ఫెయిల్ అయ్యి బంగ్లాదేశ్ ఈ మేరకైనా సక్సెస్ అయింది